ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న ప్రభుత్వ పశు వైద్య కేంద్రంలో వైద్యురాలు డాక్టర్ రాజరాజేశ్వరి ఆధ్వర్యంలో పెంపుడు సునకాలకు రాబీస్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెంపుడు కుక్కల వల్ల మనుషులకు రాబీస్ వ్యాధి రాకుండా సునకాలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కుక్కలను పెంచే ప్రతి ఒక్కరూ కూడా విధిగా తమ కుక్కలకు రాబీస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ పశు వైద్యాధికారిణి వర్షిణి పలువురు పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం వరకు సుమారు 500 పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ వేశారు. జరిగిన వరల్డ్ డోనోసిస్ డే సందర్భంగా మన పశువుల ఆసుపత్రిలో ఉచిత రేబిస్ వ్యాక్సిన్ మనం కండక్ట్ చేసాం చేస్తున్నాము. సాయంత్రం 4 గంటల వరకు ఇది కండక్ట్ చేస్తాము. డోనోసిస్ డే అంటే పశువుల నుంచి మనుషులకి చాలా రకమైన వ్యాధులు సంక్రమిస్తుంటాయి. వాటిలో అతి భయంకరమైనది రేబిస్ వ్యాధి. ఇది పిచ్చి కుక్కగాట్టుకి గురైన వ్యక్తులు చనిపోవటం ఖాయం. కానీ లూయిస్ పాశ్చర్ అనే వ్యక్తి 1885లో రేబిస్కు వ్యాక్సిన్ కనుక్కున్నారు. అప్పటి నుంచి కుక్కగాటుకి గురైన వ్యక్తులకి వ్యాక్సిన్ ద్వారా రక్షణ పొందుతున్నారు. అలాగే ఇవి ఎక్కువగా కుక్కగాటు వల్ల వస్తాయి కాబట్టి మనం ఈరోజు జూనోసిస్ డే సందర్భంగా కుక్కలకు వ్యాక్సిన్ చేస్తున్నాం. ఇవే కాకుండా అనేక రకాలైన బ్యాక్టీరియా వైరస్ పారాసైట్స్ హెల్మిన్స్ వల్ల కూడా మనకి జూనోటిక్ వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. వీటి వల్ల కిడ్నీ వ్యాధులు అలాగే పాల ద్వారా వెన్న ద్వారా బ్రూసోలియోసిస్ అనే వ్యాధి అన్నీ సంక్రమిస్తూ ఉంటాయి. రాజరాజేశ్వరి అండి, పశు వైద్య కేంద్రం పెందుర్తిలో పనిచేస్తున్నాను. పశు పరచడానికి మనం ప్రపంచ వ్యాప్తంగా జూనోసిస్ డేని 6 జూలై వర్షిణి నేను ఒక హౌస్ సర్జన్ని. అయితే మనం ప్రతి సంవత్సరం 6 జూలైన లూయిస్ పాశ్చర్ గారు మొదటిసారి వ్యాక్సిన్ కనిపెట్టినందుకు గాను ఈ వరల్డ్ యూనివర్సిటీ సెలబ్రేట్ చేసుకుంటాం.